హాయ్ ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించుకుంటే ఎంత అనర్థాలు జరుగుతాయో మనకి ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, పాపం ఆవు కడుపు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు. ఈ వార్త వింటుంటేనే మనకి బాధేస్తుంది. ఎందుకంటే మనిషి ఇటువంటి పరిస్థితికి వస్తే ఎవరికైనా చెప్పుకుంటాడు, కానీ మూగజీవాలు ఎవరికి చెప్పుకోవాలి? ఫ్రెండ్స్, చికిత్స చేసి మానవత్వం ఉన్న డాక్టరు మరి యొక్క కడుపులో నుంచి ఎంత వ్యర్థాలను తీసేసారో చూడండి. పేపర్ క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం. కోనసీమ జిల్లా మండపేటలోని పశు సంవర్ధక శిక్షణ కేంద్రంలో హెచ్ఎఫ్ జాతి ఆవుకు మంగళవారం శస్త్రశిక్ష నిర్వహించగా కడుపులోంచి ఏకంగా 60 కిలోల ప్లాస్టిక్ వస్త్ర పీలికలు, నాణెములు, పిన్నులు, నట్లు, బోల్ట్లు వంటివి బయటపడాయి. శస్త్రచికిత్స చేసి గోవు ప్రాణాలు కాపాడిన సంయుక్త సంచాలకుడు డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ కోల కృష్ణమూర్తి, డాక్టర్ విజిఎన్ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఏడాది గ్రామానికి చెందిన రైతు చంద్ర దుర్గప్రసాద్ కొంతకాలం క్రితం కాకినాడ ప్రాంతం నుంచి ఆవును కొని తీసుకొచ్చారు. సరిగ్గా పాలివ్వకపోగా మేత మేయకుండా పొట్ట ఉబ్బి ఉండటంతో రైతు వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. శస్త్రచికిత్స చేసి చూడగా అంతులేని వ్యర్థాలు బయటపడ్డాయి. జనము, కాయగూరలు, తినుబండారాలు వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లో వేసి రోడ్డు పరి పారేయటం వల్ల కవర్లతో పాటు వాటిని తిన్న పశువులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మానవత్వంతో ఆలోచిద్దాం ఫ్రెండ్స్, ప్లాస్టిక్ని నివారిద్దాం, భవిష్యత్తుని ఆనందిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఇటువంటి వార్తల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. సైన్స్ టీవీ.